కరోనా సమయంలో విద్యార్థుల భవిష్యత్ కోసం సహృదయంతో ఆలోచించి పరీక్షలు లేకుండా 10వ తరగతి పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు సీఎం జగన్ మంత్రి కురసాల కన్నబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాకినాడ రూరల్ రామణయ్యపేట పంచాయతీ కొత్తూరు జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివారని, అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు వ్రాసే పరిస్థితి లేనందున విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాయుడు నాగేశ్వరరావు, విత్తనాల రామణ, వరప్రసాద్, పివి రామణ, రామణమూర్తి, విత్తనాల అప్పారావు, గుబ్బల విజయ్, మేడిశెట్టి నాగేశ్వరరావు, విద్యార్థులు పెంకే మహేష్, మేడిశెట్టి సురేంద్ర, గుత్తుల నరేంద్ర, పెంకే సురేష్, జగదీష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పర్లేదు ఇక్కడ ఏం లేదు, ఉన్నా లేకపోయినా నేను శ్రీకాకుళం జిల్లాలో చదువుకున్నాను. నాకు నేను రాత్రానిక పగలనక చదువుకున్నాను, కష్టపడి చదువుకున్నాను. జగన్ గారు ఎలా టెన్త్ పాస్ చేయడానికి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అమ్మఒడి వచ్చినందుకు నాకు చాలా ఆనందం ఉంది. కన్నబాబుకి జగన్కి నాకు థ్యాంక్స్. నేను సిరి సురేంద్ర, నేను సాధ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈ కరోనా టైంలో రాత్రి పగలనగా కష్టపడి చదివాను. ఇందుకు ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పాస్ చేయించారు. కన్నబాబు గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మఒడి కూడా వచ్చింది నాకు, అందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, కురసాల కన్నబాబు గారికి నా నమస్కారాలు. నేను శారద విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాను. పరీక్షలు జరుగుతాయో లేదో అన్న భయంతోనూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ వారిని పాస్ చేసి మాకు కొంత చేయూతనిచ్చారు. మాకు అమ్మఒడి ద్వారా ధన సహాయం కూడా చేశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కన్నబాబు గారికి నా ధన్యవాదములు. ఈరోజు కాకినాడ రూరల్ మండలం కొత్తూరు సెంటర్లో జగన్ గారికి ఈ టెన్త్ క్లాస్ కొత్తూరులో చదువుకున్న స్టూడెంట్స్, టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ కలిపి పాదాభిషేకం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతారు, బాగా పాస్ అవుతారు, అది వేరే. కానీ ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి జగన్ గారి నిర్ణయాన్ని వాళ్ళు చాలా ఆనందంగా విశ్వసిస్తున్నారు. ఏమంటే ఎవరికి ఏ విద్యార్థికి ఎగ్జామ్ రాసినప్పుడు ఏ కరోనా సోకినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రద్దు చేసిన వలన వాళ్ళు చాలా ఆనందపడి చాలా జగన్ గారికి మా జీవితాలను కూడా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకునేందుకు ఆయనకి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.